కాబట్టి ఎవరికైనా భరతనాట్యం కూచిపూడి తెలిసిన డాన్సర్ పిలిపించి ఆయనతో చేయించండి, ఎందుకంటే పోస్టర్స్ అన్ని పెట్టినప్పుడు కరెక్ట్ గా ఉండాలి, లేకపోతే కొరియోగ్రఫీ బాగోదు. ఐ యామ్ నాట్ స్పెషలైజ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫార్మ్స్, సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ వి మైట్ గో రాంగ్ లైక్ ద పోస్చర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో యా, దట్ ఫీమేల్ హెల్ప్, బట్ బిఫోర్ గెటింగ్ ఆన్ సెట్ హీ వాస్ సో స్కెప్టికల్. కెన్ యూ డాన్స్? Can you do Bharatanatyam? Can you do this? He asked me n number of times because he was very particular that this girl is a dancer and she goes to dancing classes every day. So he had to show a lot of times where I'm dancing. So he was very skeptical. Will you dance? Will you dance? And then after that scene, I think he was relaxed. Okay, she can dance. Marriage is there. Okay, bond, ade bond. Thank you. So how did you enjoy the music? Loved it, yeah. Very beautiful. So Saigatik, super music. Naga Yanam Pantul garu na song chaala ishtam. Ha, even that. But vinna entne paadukune paadu sir. Avunandi. Man lekka man ok sari audio vinna entne aa paata hum chese ante super favorite song. Avunu. Ee album ke adi na oru Yanam Pantul garu. Ninna adi nenu naake adi nachi. Naresh anna, meeku ela undindi music kani while dancing on the sets kani? Ante మ్యూజిక్ అంటే మనకు ఒక కొత్త ట్యూన్ కంపోజ్ చేసి మనం చేస్తే దాని ఫ్రీడమ్ ఉంటుంది, ఎందుకంటే దాన్ని మన సొంత సాంగ్ ఎవరు వినుంటారు, సో దాన్ని కొత్తగా ఎలా చేయాలి అని ఒక కొరియోగ్రాఫర్గా మనం ఆర్టిస్ట్గా ఆర్ట్ డైరెక్టర్ అందరు కూర్చొని మాట్లాడుకుంటాం. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ చేసి రీమిక్స్ చేస్తున్నప్పుడు దాని గురించి అడుగుదాం, అదే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ సాంగ్ చేయడం జరిగిందండి. అంటే అది అప్పటికి రవీనాథ్ అంటే అండ్ బాలకృష్ణ గారు ఎరగ అంటే ఫుల్ ఎనర్జీ తోటి ఫుల్ రెయిన్ డాన్సర్స్ మామూలుగా ఉంటుందండి మూమెంట్స్ అన్ని చాలా. అంటే మనం బంగారు బుల్లెట్ అని ఫస్ట్ చెప్పగానే నాకు కానీ ఎవరికైనా ఫస్ట్ ఇమేజ్ వచ్చింది స్వాతిలో ముత్యం అంత సాంగ్ ఇమేజ్ వస్తుంది. సో అది అంటే దాన్ని అంటే మనం దాన్ని మించి చేయలేం కానీ దాన్ని చెడగొట్టకూడదు, రీమిక్స్ చేస్తున్నాం, అదో భయం ఉంటుంది. అంటే నార్మల్గా అలాంటివి ఉండవు, సాంగ్ అంటే ఓకే హిట్ అవుతుందా బాగుంది సాంగ్ అని వెళ్ళిపోతాం, బట్ ఇదేమవుతుందంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పెద్ద హిట్ అయిన సాంగ్ని దాన్ని చెడగొట్టకూడదు, దాన్ని అన్నీ కొంచెం కాన్షియస్ అవుతాం, ఇంకా ఎక్కువ కాన్షియస్ అవుతుంటాం మూమెంట్స్ కానీ. సో అందుకు నేను చేసామంటే దాంట్లో రిజిస్టర్ అయిన రెండు మూమెంట్స్ తీసుకుని సిగ్నేచర్ సిగ్నేచర్స్ మూమెంట్లో పెట్టుకుని మళ్ళీ దీంట్లో అంతా కొరియోగ్రాఫ్ యశ్వంత్ మాస్టర్ చేశారు. కొంచెం అంటే కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఆ సాంగ్ మాత్రం. మీకు అలవాటు అంటే అంటున్నారు స్వాతి ముచ్చుపు జల్లులో చేశారు, ఆ పాట చేశారు, తర్వాత మనం జేమ్స్ బాండ్ లో చేశారు మంచం వేసి మంచం వేసి తప్పుడే చేశారు సన్నజాజి కృష్ణ గారు కృష్ణ గారు పాటలు అంటే నేను చెప్పినట్టు అది వినటానికి విన్నప్పుడు ఈజీగా ఉంటుంది, అది పాడుకుంటే అది ఈజీగా ఉంటుంది, ఒకసారి రెండుసార్లు వింటే మూడోసారి మనం పాడేస్తాం ఆ సాంగ్. అండ్ రాజు మాస్టర్ ఆయన అంటే మీ సినిమా ఏటీవీలు ఎప్పుడు ఏ సినిమా చేసినా అండ్ సోలో కార్డు ఉంటుంది ఈ సినిమాలో రెండు సాంగ్స్ చేశారు ఆయన యశ్వంత్ మాస్టర్, మూడు సాంగ్స్ సినిమాలో ఆయనతో కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఆయనకి ఒక హీరో హీరోయిన్ ఇచ్చి ఇద్దరు డాన్సర్స్ నేస్తే దాంట్లో వితౌట్ సెట్ ఏమీ లేకుండా కంపోజ్ చేయమన్నా సాంగ్ బాగా చేస్తాడు ఆయన, ఓన్లీ ఫ్రేమింగ్ పెడతాడు ఆయన, చాలా సింపుల్గా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం కొత్తగా ఉంటుంది. సో ఆయనతో ఇవ్వచ్చు మంచి ఎక్స్పీరియన్స్. అంటే సరదాగా మీకు తెలుసు కదా రాజు మాస్టర్ సింగ్ సెట్లు ఎలా ఉంటాడు, ఎనర్జీ ఎనర్జీ అంటే ఆ కోపం ఉంటుంది, అంటే పనిలో వచ్చేటప్పుడు మాత్రం కోపం ఉంటుంది బట్ పని అంతా అయిపోయింది రిలాక్స్డ్గా ఉంటాడు. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. అంతా అంటే ఎంతవరకు చెప్పాలో తెలియట్లేదు సార్, కానీ కొంత అడుగుతాను. అంటే నాకు తెలిసిన మన ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పడం, తాత మనవడి మధ్యలో, తాత మనవడి మధ్యలో ఎమోషన్ గురించి చెప్పండి సార్. తాత మనవడు అంటే వాళ్ళకి తాతగారు పెంచుతున్నారు పిల్లలు ఇద్దరినే, కానీ వాళ్ళకి ఈయన ఫ్లాష్ బ్యాక్ వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు. సరే సార్ మొత్తం చెప్పేస్తున్నా. లేదు తెలియదు ఏంటనేది, ఎందుకు పెంచుతున్నావు ఏంటనేది తెలియదు. గోల్డ్ స్మిత్ ఆ ఊర్లో ఏంటంటే వీళ్ళ బంగారం చేసేవాళ్ళు, ఈయనకి జాబు గోల్డ్ బ్యాంక్లో జాబు, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అది ఆయన టెన్షన్. ఈయనకంటే ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఈయనకి పెళ్ళి అవ్వాలి, వాళ్ళిద్దరు ప్యాకెట్లు ఆడుతుంటారు. పోలీసులకైతే ఎప్పుడు పెళ్లి కాదు, మన జీవితాంతం హారేసుకోవాల్సింది. ఇంట్లో నమ్మేది ఏంటంటే ఈయన ఒక్కడే నమ్ముతాడు, వాళ్ళిద్దరిని నమ్మడం అయినా
అంటే ఇంట్లో పనిచేసేది ఊర్లో ఏంటంటే ఊరంతా మా తాతను నమ్ముతారు, మా తాత ఆయన చేసే పనిని నమ్ముతారు. సో ఏమవుతుందంటే ఆయన ఏంటంటే ఇద్దరు వాళ్ళిద్దరు ఎందుకు పనికిరాని వాళ్ళు. సో ఉన్నది అంటే ఆయన ఏదైనా ఉంటే ఆయన నేనే చేస్తే మొత్తం ఇంటిని అంతా పోషించాలి. సో ఆయన ఇంటి పెద్ద ఆయన ట్రై చేస్తుంటాడు పాప, ఆయన ప్రభాస్ సీన్ గారికి సత్యరాజేష్ పెళ్ళి పెళ్లి చూపులు ట్రై చేస్తుంటారు, వాళ్ళు చెడగొట్టుకుంటూ ఉంటారు. సో అంటే ఒక వింత ఫ్యామిలీ అది, అంటే ఒక ఆడదిక్కు లేకుండా నలుగురు మగాళ్ళు ఒక ఉంటే తాతే అక్కడ ఉండి అన్నీ చూసుకుని చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి అమ్మ నాన్నగా తనే చూసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే అంటే కనెక్షన్స్ కూడా ఎక్కువ, అంటే నాకు ఆయనకే ఉంటుంది. అంటే బంగారం మీద మా ఇద్దరికి జరిగే ఒక ఆయన ఒక ఇది చెప్తారు, దాని తర్వాత ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బంగారం గురించి తాత చెప్పిన తర్వాత ఆయన ప్రాబ్లమ్ని నేను ఓన్ చేసుకుని ఇంక అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ అంటే ఏది ఏం చేసినా ఇదంతా తాత కోసం చేస్తుంటాడు, అంటే తాత అంతా అనిపిస్తాం మనోడికి. సో ఇట్స్ ఒక మంచి తాత మనోడు మంచి. కొన్ని ట్రైలర్లో కొన్ని షార్ట్స్ చూసాము, యూఆర్ మేకింగ్ సమ్ గోల్డ్ జ్యువెలరీ అన్నారు, ఏమైనా వర్కౌట్ చేశారా దాని మీద? నేనే చేసి ఇచ్చేవాడిని. పారంపర్యంగా వచ్చాయి అంటే అది చేస్తుంటే ఊరికే మ్యాజిక్ చేయడం కుదరదు. నేను చాలాసార్లు నేను ఊరి నేను కూడా సరదాగా నాకు అంటే అందులో ఓన్ చేసుకుని ఆ వృత్తిని ఆ కొయ్యడం ముఖ్యంగా అక్కడ ఇలా ఉండి ఇలా బెండై ఉంటుంది, నిప్పుని తిప్పుతారు, నాకు సరదాగా అనిపించేది. చూసి చేస్తున్నది ఆ గొట్టంలో లైట్ అండ్ షేడ్ లో ఆ లైట్ లో ఆ వెలుగులో కొన్ని షాట్లు తీసాడు నాకు. అంటే బర్ని గారు చెప్పారు ఇప్పుడు ఫస్ట్ డే అని చెప్పినప్పుడు మనం చేస్తున్నాం అంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాన్ని బిలీవ్ చేయాలి ఫస్ట్ జనాలు. బిలీవ్ చేశారంటే మనం చేసే బాడీ లాంగ్వేజ్, మనం చేసే బిజినెస్ కూడా బిలీవబుల్గా ఉండాలి. ఇప్పుడు రేపు సపోజ్ ఒక గోల్డ్ స్మిత్ వచ్చి నిజంగా చూస్తే అసలు ఏం చేస్తున్నాడు. ఎలా ఉంటాయి